నా మీద కక్ష కట్టి మూడు రోజులు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళని ఇంటికి పంపించి మొత్తం అంతా ఎక్కారు. ఏం దొరికిందా? కనీసం కొండం తొమ్మి తొండనన్న పడతాడు అనుకున్నాం. కానీ ఇక మా మిత్రుడు చెప్తున్నాడు ఎంత చూడాలంటే కాశీ పోయి కొంగ పీజి. ఏం దొరికిందా? నా ఇల్లంత ఎత్తుతే కేసీఆర్ అక్రమంగా సంపాదించుకున్న కాగితాలు గుట్టలు గుట్టలు వివరాలన్నీ సమాచార హక్కు చట్టం కింద తెచ్చుకున్న ఫైల్ కనిపించినాయి. ఆయన చెప్పిండు వాడు అవన్నీ ఉంటే కేసులు వేస్తాడు, అవన్నీ మూట కట్టి తీసుకురాడు. నిన్న నా ఇంటికెళ్ళి నాలుగు సూట్ కేసులలో తీసుకుపోయినాయి. కేసీఆర్ దొంగ సొమ్ముకు సంబంధించిన సమాచారాన్ని నేను సేకరిస్తే అవి రేపు కోర్టులు వేసి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వేసి నడిపించడానికి అవసరమైన సమాచారాన్ని ఇచ్చకపోయింది తప్ప నా దగ్గర ఏముంది ఆ పీక్ కోడ్ అంటే నాకు చుట్టు తప్ప. ఏది కేసీఆర్ అనే కొడుకు కేసీఆర్ కలిసి నన్ను వీకేది నా ఇద్దరు కూడా కట్టుకున్నారు కూడా వీకలేరు. మీరు ఆ కేసీఆర్ మీద ఉన్నారు కూడా దుబాయ్ పోయి నాకు తెప్పించుకున్న చుట్టూ అది కూడా అసలు నీ పేరు అసలు కాదు నకిలీ పేరు. ఆంధ్ర ఎన్టీ రామారావు గారి పేరు పెట్టుకున్నావు. నువ్వు నకిలీ ఉద్యమకారుడు. ఈయన పిల్లలు ఫలితానాలు చెప్పుకుంటే అమెరికాల బాత్రూమ్లు కడిగి బతికినోడివి. ఇవాళ నువ్వు ఏ శాఖ చేస్తే ఆ శాఖ సంఖ చెప్పితే నీ అయ్యనే వీకే. ఫస్ట్ వాటర్ గ్రిడ్ ఉండే పీకేసుడు, పంచాయతీరాజ్ ఉండే పీకేసుడు, మైనింగ్ శాఖ అల్లు దగ్గర ఉంటే పీక్ ఇక్కడ ఇచ్చాడు, తర్వాత మున్సిపల్ ఇచ్చాడు. ఏదన్నా ఒక్క శాఖనన్నా సక్రమంగా కేటీఆర్ నిర్వహించిందా? గంట పంచమాల్లోడు ముఖ్యమంత్రి కొడుకుంటే పండిత పుత్ర పరమశుంఠ అని అన్నారు. ఎక్కడికి ఇట్లాంటి శుంఠలు అందరు ఒక దగ్గర జమై శుంఠ శుంఠ నర అన్నట్టు ఉంది. ఇవాళ టీఆర్ఎస్ మంత్రులను చూస్తే తప్ప